గుంటూరు ఆక్స్ఫర్డ్ ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ ఆధ్వర్యంలో 570కి పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకి ఆదివారం ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. చంద్రమౌళి నగర్లోని ఆక్స్ఫర్డ్ జూనియర్ కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డితో పాటు డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించిన అనంతరం మాట్లాడారు. 2 దశాబ్దాల అనుభవం కలిగిన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సేవలు అందిస్తున్నాయని, ఈ క్రమంలోనే జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తమ కళాశాలలో 10వ తరగతిలో 570కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అడ్మిషన్లు పొందడం శుభ పరిణామమని అన్నారు. Congratulations, Srinidhi. P. Neeraja has already joined Oxford. K. Nayanjali, 94 marks. Congratulations, Nayanjali. Please keep on clapping. 189 marks. Congratulations, Vamsi Krishna. Please give a big round of applause to all the children. 591 marks. She has a secure 591 marks. Give her a big round of applause. Congratulations, Sai Vasanti. She has joined Oxford College. Sheikh Jasmine. Congratulations, Sai Dheeraj. Give her a big round of applause. She has joined Oxford College. Give her a big round of applause. Naga Uma Teja has joined Oxford College. Congratulations, Iswari Teja. Please give her a big round of applause. Asfi, I am requesting parents and students. ఈ రోజు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రతిభా పురస్కార్ అవార్డ్. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎవరైతే విద్యార్థులు మోర్ దెన్ 570 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఆక్స్ఫర్డ్ ఐఐటి జేఈ అండ్ నీట్ అకాడమీ తరఫున ఈరోజు ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథి ఆయన చైర్మన్ డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ చైర్మన్. ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మెయిన్గా ఏంటంటే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి. సో పిల్లలకి అంత మంచి మార్కులు రావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా. సో అలాగే వాళ్ళ టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ దాంతోపాటు పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉండి పిల్లల్ని చదివించారు. సో దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సో ఈరోజు మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా 570, 596 టాప్ మార్క్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఈరోజు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీలో చేరటం జరిగింది. ఈరోజు అది మాకెంతో ఆనందాన్ని తెలియజేస్తుంది. సో ఈరోజు ఆక్స్ఫర్డ్ కాలేజీలో ఇప్పటికీ దగ్గర 1500 అడ్మిషన్స్ జరిగినాయి. సో ఈ టాప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీనే ఒక డెస్టినేషన్గా చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ గత 25 సంవత్సరాల్లో విద్యారంగంలో అనేక స్కూల్స్, 40 స్కూల్స్ మన 3 రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక. సో ఇంత అపార అనుభవం ఉన్న ఒక విద్యా సంస్థ, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డీన్, అలాగే చాలా అనుభవం ఉన్న దగ్గర 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో ఈరోజు మన గుంటూరు నగరంలో ఈరోజు ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్ ప్రారంభిస్తున్నారు. సో ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇంత అద్భుతమైన స్పందన వచ్చింది ప్రోగ్రామ్కి అండ్ మేమందరం కూడా పేరెంట్స్ మా మీద పెట్టిన నమ్మకానికి వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తు, మంచి ర్యాంక్ ఐఐటీలో అలాగే నీట్లో వాళ్ళకి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మేము ఈరోజు వాళ్ళకి మాటిస్తున్నాము.
అండ్ ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం మేము కూడా చాలా కృషి చేసి పిల్లలకు కూడా వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ కానీ వాళ్ళ సబ్జెక్ట్ కానీ ఏది కావాలన్నా కూడా వాళ్ళని మంచిగా ఒత్తిడి లేని విద్యతో వాళ్ళకి ర్యాంకులు తెప్పించే విధంగా ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. ఆ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు చాలా మంచి జరుగుద్దని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము.